వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు క్యాబినెట్ సమావేశంకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మరికొద్దిసేపట్లో వెలగపూడి సచివాలయంలో ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్లో ఈ సమావేశం అయితే జరగనుంది ఉదయం పదకొండు గంటలకు అంటే సేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ అయితే ప్రారంభం కానుంది ఈ సమావేశంలో కీలక అంశాలపై అయితే మంత్రి మండలి నిర్ణయం అయితే ఉంది ఇక వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఇరవై ఒకటి నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు అయితే జరుగుతాయి ఐదు రోజుల పాటే జరుగుతాయా మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు అవకాశాలున్నాదని దానిపై కూడా భేటీలు అయితే చర్చిస్తారు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లులతో పాటు పలు కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ఇక కీలక అంశాలపై కూడా చర్చించబోతున్నారు ఇక నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఇరవై ఒకటి ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు శాసన మండలి సమావేశాలు అయితే మొదల మొదలవ్వాలన్నాయి అనమాట అయితే ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది ఇక అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశం కూడా ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లులు మాత్రం ఈ యొక్క సమావేశంలో ప్రవేశ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరికొన్ని కొత్త బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భీటీలో కొన్ని మార్పులను కోరారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిఏ బకలి దసరా కానుకగా ఇస్తారని అయితే గతంలో చెప్పిన విషయం తెలిసిందే మరి ఈ యొక్క సమావేశంలో దానిపై చర్చిస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది అయితే సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయ్యి వీటిని ఖరారు చేయాల్సి అయితే ఉంది ఇక ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు మరికొన్ని కొత్త బిల్లులను కూడా సమావేశంలో ఏపీ సర్కారు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ